आदाब नाजरीन, मैं मोहम्मद रफीउद्दीन एसआरके न्यूज में आप सभी का साहिब मकदम करता हूं। आइए देखते हैं तफसील। नाजरीन, रियासत तेलंगाना हुकूमत की जानिब से गरीब मुस्तहिक अवाम को 10,000 रुपए देने के लिए कहा था। तफसीलात के मुताबिक बारिश के पानी की वजह से रियासत तेलंगाना के कई इलाकों में मकानात का नुकसान होने की वजह से जनाब के चंद्रशेखर राव उर्फ केसीआर ने एसीसी शीट्स के मकानों को 10,000 रुपए देने के लिए कहा, लेकिन हल्के असम्बली खुतबुल्लापुर के इलाके गाजुला रामाराम डिवीज़न में ग्रेटर हैदराबाद म्यूनसिपल कॉरपोरेशन के अहदेदारों ने एनटीआर नगर के घरों को आकर अवाम को 5,000 रुपये देकर अपने रजिस्टर में 10,000 रुपये लिखकर अवाम से दस्तखत करवाकर हुकूमत को और अवाम को धोखा दे रहे हैं। इस बात की इतला कांग्रेस पार्टी के कारकुनों को मिलते ही मुकामी अवाम से तफसीलात हासिल करते हुए मीडिया के नुमाइंदों से बात की। आइए देखते हैं मुकामी अवाम का कहना क्या है। हमारे एसआरके न्यूज़ चैनल की तफसीली रिपोर्ट। మొత్తం అది ఆన్లైన్ చూపిస్తలేదు అంటారు సార్ పేరు బి పుష్పవతి ఈ పుష్పవతి గారు ఇది కూడా తీసుకో ఫోన్ ఇక్కడుంది కదా అది ఆయన దగ్గర ఉంది అంట ఏది ఈ నంబర్ ఈ నంబర్ చెప్పు ఈ నంబర్ ఎయిర్టెల్ మెసేజ్ నంబర్ నికాల్ ఉస్మే సే ఈ నంబర్ ఇప్పుడమ్మా కొండమ్మ ఎంత ఇచ్చిండు మీకు డబ్బులు ఎంత ఇచ్చిండు 10,000 రాస్తున్నారు కదా మళ్ళీ వాళ్ళు మీ పేరు చెప్పండి అమ్మా మీ పేరు పుష్ప ఎంత ఇచ్చింది వాళ్ళు డబ్బులు ఇప్పుడు వచ్చి ఏమని ఇచ్చారు ఇప్పుడు 5,000 అదే సీఎం కేసీఆర్ చెప్పింది కదా 10,000 ఇవ్వాలి ఏంటి ఇంటికి వెళ్ళి అని రాసుకునే నాకు చదువు రాదన్న వాళ్ళు ఎంత రాసుకుంది నాకు తెలియదు 5,000 ఇచ్చిండ్రు సైన్ పెట్టమంటే సైన్ పెట్టినాను సరే సార్ మీ పేరమ్మా వాణి ఎంత ఎంత ఇచ్చారు వాళ్ళు డబ్బులు ఇప్పుడు వచ్చి 5,000 ఇచ్చిండ్రు ఏమన్నారు మున్సిపల్తో వచ్చారన్నారా లేకుంటే మళ్ళీ మండలి వాళ్ళు అన్నారు వాళ్ళు ఇప్పుడు వచ్చి బస్తీ వాళ్ళు వచ్చి ఇచ్చిండ్రా లేకపోతే ఎవరైనా వచ్చి బస్తీ లీడర్లు వచ్చారా లేకుంటే మళ్ళీ వాళ్ళే డైరెక్ట్ వచ్చి ఇచ్చారా మీకు 5,000 వాళ్ళే డైరెక్ట్ వచ్చి ఇచ్చినారు సరే స్టార్ట్ మళ్ళీ ఆపక నాంబర్ దగ్గర ఓ సేర్ ఏమో రైతే అచ్చా ఆపే మున్సిపల్ కి జానిబ్ సే కిత్నే పైసా ఆపనే కో మీనే 3 దిన్ పెహలే 10,000 10,000 రూపాయ 3 దిన్ పెహలే దియే జీ अब जो यहाँ पे बांट रहे हैं इंडिया नगर में अब कितने कितने दे रहे हो लोग 5,000 रुपये दे रहे अच्छा एक एक घर को 5,000 दे रहे हैं घर को 5,000 दे रहे थे मेरे को 10,000 मिले 3 दिन के नीचे पहले अच्छा किसको दिए जी ठीक है पेर श्रीनिवास अंडी मा भार्य पेर मीद आधार कार्ड राशन कार्ड इलेक्ट्रिकल बिल తీసుకున్నారు అది ఫ్లడ్ కొరకు పైసలు ఇస్తామని వచ్చారు వచ్చి లేడీస్ ఉన్నారు వాళ్ళకి ఏం తెలియదు తెలియకుండా 10,000 ఇచ్చేది 5,000 ఇచ్చారంట ఓటీపీ నంబర్ ఇస్తారు అడిగినందుకు ఏం చేస్తారు మెసేజ్ ఇస్తలేరు ఫోన్లో ఓటీపీ నంబర్ ఒకటే వస్తుంది ఎంత అమౌంట్ ఇచ్చారు ఏం సంగతి చెప్తలేరు ఇక్కడ అంత మాయకులు ఉన్నారు ఏంటంటే పేద ప్రజలు ఉన్నారు ఇక్కడ ఎవరికి చదువు రాదు ఎక్కువ మట్టుకు ఇక్కడ ఏంటంటే అన్ని మైనార్టీ వాళ్ళు వీళ్ళంతా మేము అందరం ఉన్నాం సార్ ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఎడ్యుకేషన్ తక్కువ ఉన్నది అయితే ఎవరు కూడా ఫోన్ యూజ్ చేయడం ఇది ఎక్కడ తెలియదు అయితే వాళ్ళు ఓటీపీ నంబర్లో ఏమి ఇస్తారు అంటే ఓటీపీ ఒకటే ఇస్తారు అలా వచ్చే అమౌంట్ ఒకటి ఇస్తలేరు సార్ వాళ్ళ డైరీలో మాత్రం 10,000 రాసుకుంటారంట మాకు ఇచ్చేది 5,000 అంట ఇది ఏం న్యాయం ఇదేం రాజ్యం ఇది ఏం తెలంగాణ చేస్తారు ఏం సంగతి మీరు చూసుకోవాలా సార్ మీరు పైన ఎవరైనా సరే మీరు చూసుకోవాలా ఇట్లా చేస్తే నాది ఎన్టీఆర్ నగర్ సార్ జవహర్ మండల్ స్కూల్ పక్కన అన్నది కుత్బుల్లాపూర్ మండల్ డివిజన్
121 गाजुला रामाराम सर। आपका नाम बताइए। मेरा नाम मोहम्मद अब्दुल रजाक है, मैं NTR नगर का रहने वाला हूँ। मैं कांग्रेस का कार्यकर्ता हूँ, 125 डिवीज़न से जॉइंट सेक्रेटरी हूँ मैं। तो अभी जो है ना, ये NTR नगर में जो गवर्नमेंट की तरफ से जो शीटों के घरों को जो 10,000 रुपये जो गवर्नमेंट की तरफ से मिल रहे, उसको यहाँ के लोकल के लीडर जो ऑफिसरों को ला के 10,000 रुपये डायरी में एंट्री करके, जो गरीब लोग हैं जिसको पढ़ना लिखना नहीं आता कुछ भी, क्या लिख ले रहे वो भी नहीं मालूम उनको, खाली फ़ोन में जो है ना OTP नंबर आ रहा, उसके अंदर कोई अमाउंट नहीं आ रहा। तो जो गरीब हजरात है जो पढ़े लिखे नहीं है बिल्कुल, वो 5,000 भाई 10,000 है, 5,000 क्यों दे रहे बोल के सवाल कर रहे हो लोग। सवाल करे तो नहीं नहीं वो वहाँ कमीशन देना पड़ता है, यहाँ कमीशन देना पड़ता बोल के ऐसा इनको जो है ना बोल दे के भगा दे रहे। 10,000 लिख के 5,000 रुपये दे रहे हैं लोग। अभी कुछ पब्लिक भी गड़बड़ करेगी, अभी थोड़ी कुछ देर पहले पब्लिक भी यहाँ पे गड़बड़ करी के पब्लिक उन लोगों को पूछिए डायरेक्ट मैडम को, तो ये आप लोग 10,000 लिख के 5,000 क्यों दे रहे हैं हमारे को बोले, तो नहीं ये कारपेंटर साहब ही हमारे को जैसा देना बोले ना वैसा सवाल करे कुछ और थे। मैं तो यहाँ मौके वारदात पे मौजूद नहीं था, कुछ हमारे साथियाँ मौजूद थे यहाँ पे, वो लोगों का कहना है कि पूछे कुछ खवातीन लेडीज जो है ना पूछे कि भाई 10,000 लिख के तुम 5,000 कैसा दे रहे बोले, तो उनसे कहा जा रहा है कि लेना है तो लो, नहीं तो ये भी दे दे के चले आओ, ये भी नहीं मिलते। तो इस तरीके से जो है ना ये लोग धांधलियाँ इस तरीके से धांधलियाँ कर रहे, 10,000 लिखा के 5,000 दे रहे। थोड़ा हुकूमत से मुतालबा है कि ऊपर के ऑफिसरों को जो है ना टाइट करना, और हुकूमत से यहाँ के कारपोरेटर जो MLA है इस पर जो थोड़ा गौर करके, जो लोकल के लीडर जो धांधलियाँ कर रहे हैं यहाँ पे, इस पर थोड़ा नज़र रख के अवाम का जो हक है, अवाम का जो पैसा मिल अवाम को जो है ना पहुँचाने के लिए हुकूमत दे रही, सही तरीके से गरीबों को जो है ना 10,000 पहुँचाने के लिए सही तरीके से काम करने का मुतालबा। अगर इस तरीके से जिसका हक उनको नहीं मिला तो हम भी जो है ना हक दिलाने के लिए उनके लिए उनके अपोजिट में काम करने के लिए हम भी जो है ना सिलसिला मना के जो है ना हम इसमें क़ियादत में हम काम करने के लिए हमको ऊपर से आर्डर मिला कि हम उनकी क़ियादत में हम भी जो है ना ज़बरदस्त एक्शन लेंगे इस पर इंशाल्लाह।